రేణుగుంటలో వీధి వీధిన జనసేన బీజేపీ ప్రచారం జోరందుకుంది. బీజేపీకి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్న అభ్యర్థి రత్నప్రభ, అలాగే రత్నప్రభతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కోల ఆనంద్, నగరం వినూత. సర్వీస్ లో ఉండి కూడా సోషల్ సర్వీస్ చేయాలి, పేదవారు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక తపనతో పనిచేసినటువంటి అభ్యర్థి రత్నప్రభ గారు. మరి 2014 నుండి కూడా ఈ దేశాన్ని అవినీతి రహిత అభివృద్ధి పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే మరి అతివేగంగా ముందుకెళ్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచం అంతా, అమెరికా లాంటి దేశాలు కూడా భారతదేశాన్ని చూడటానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆయన ప్రధానమంత్రిగా అయినప్పటి నుండి కూడా పేదరిక నిర్మూలన కోసం, సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి కోసం, రాజీ లేని దేశ రక్షణ కోసం మరి నిరంతరం పనిచేస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, రాష్ట్రానికి. తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో లోక్సభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, ఇంకా జనసేన పార్టీ ఉమ్మడిగా అభ్యర్థిగా నిలబడుతున్నాను. మీరందరూ భారతీయ జనతా పార్టీ ఇంకా జనసేన పార్టీ గుర్తు కమలము, ఆ కమలంకి 17 ఏప్రిల్కి మీరందరూ వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మా ప్రయాణంలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అభివృద్ధితో మార్పు, మహిళలకి మార్పు, యువకులకి మార్పు అనే స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాము. మీరందరూ వచ్చి ఆ రోజు నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నేను దాదాపు 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను, 5 సంవత్సరాలు కలెక్టర్గా కూడా పనిచేశాను. ప్రజలతో పనిచేసి సేవ ఎలా చేయాలని నాకు అనుభవం ఉంది. నా అనుభవం మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ వచ్చి ఓటు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.